పాపారావు గారు ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్లో షుగర్ లెస్ పిల్స్ అని షుగర్లెస్ స్వీట్స్ అని షుగర్ లెస్ చాక్లెట్స్ అని ఇలా అన్నీ అమ్ముతున్నారు కదా నిజంగా షుగర్ బదులు కాఫీలో టీలో ఆ పిల్స్ వేసుకోవచ్చా అంటే ఆ షుగర్లెస్ టాబ్లెట్స్ వేసుకోవచ్చా షుగర్లెస్ స్వీట్స్ అని కూడా వస్తున్నాయి చాక్లెట్స్ వస్తున్నాయి నిజంగా అవి కరెక్ట్ అయినా పని చేస్తాయా మంచిదేనా లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా షుగర్ వ్యాధి అంటే మనిషి వ్యాధిగ్రస్తుడైన తర్వాత ఆరాట పడతా ఉంటాడు ఎట్లాగా వ్యాధి వచ్చింది దీర్ఘకాలిక మందు వేసుకుంటున్నాను కానీ కాఫీ తాగాలి టీ తాగాలి స్వీట్ తినాలి ఏం చేయాలి నేను ఏం చేయాలని ఆరాట పడేటప్పుడు ఈ అది తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనిషిదే సాపకెళ్ళి ఏమి అడుగుతాడమ్మా ఏమండి షుగర్ తక్కువ వేసి చేసిన ఐటమ్ ఏమైనా మీ దగ్గర ఉందా అని అడిగితే వాళ్ళు ఏమిటి చేస్తారంటే పది మంది అడిగేపాటికి ఇదేదో విచిత్రం అంటే మనం నేర్పించినట్టు లెక్క షుగర్ తక్కువ చేసి ఏమిటి అంటే ఏం దేనికి అడుగుతున్నారు షుగర్ వ్యాధి ఉందండి తక్కువ చేసుకొని తింటే స్వీట్ తినాలని ఉంది మైదా తినాలని ఉంది అంటే ఇదేదో బాగానే ఉంది దీనికి ఒకటి మనం క్రియేట్ చేద్దాం షుగర్ లేకోకుండా కానీ తీగ ఉంటుంది షుగర్ లేకోకుండా మీకు స్వీటు షుగర్ పిల్స్ ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి స్వీట్ అనేట మైద్యలోంచి వస్తున్నాయి కదా షుగర్ అనేటప్పుడు చక్కెరలోంచి వస్తున్నాయి కదా పటుక బెల్లంలోంచి వస్తున్నాయి కదా రకరకాల ఏ బెల్లాలు కెమికల్ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత ఇష్టపడి తింటూ ఉంటాం పాత బెల్లం నల్లగా ఉంటుంది ముట్టుకోరు నలుపు అనేది నిషేధం అనమాట అట్లా చేస్తున్నారు ప్రజలు కానీ అది ఎంత అద్భుతమైన ఉపయోగపడుతుందనేది ఇట్లా ఈ పిల్స్ అనేవి ఇవన్నీ వ్యాపారానికి నాంది అమ్మ ప్రజలు ఎప్పుడైతే వేరే ఎత్తుకుతున్నారో దాన్ని మార్కెట్లో తయారు చేసి పెడతా ఉంటారు వ్యాపారులు వ్యాపారులు చెప్తారు మేము తయారు చేసేవాడిని మేమే వాడుతున్నాం అని అంటూ ఉంటారు అది వ్యాపార నైజం లక్షణం వాళ్ళ తప్పు కాదు వాళ్ళు మనం నిందించకూడదు అట్లాంటి ఏమిటంటే ఎవరు మీ ఆరోగ్యాన్ని మీరే పరిరక్షించుకోవాలి అనేటప్పుడు మనం ఏమిటి ఆలోచన చేయాలి అది తినొచ్చా తినకూడదా అది అవునా కాదా ఆ మూల్యం ఏదో వేస్తున్నారు అని అంటారు ఆ పిల్స్ అంటారు పిల్లు దేంతో తయారు చేసిందని ఒక ఆలోచన మనం చేయాలి కదా వాళ్ళు చెప్పారు నేను వేసుకున్నాను అంటే మరి వ్యాధి తగ్గిపోవాలి కదా అది వేసుకుంటే మందు మానేయాలి కదా అట్లాగేం లేదు ఇది వేసుకుంటారు అది వేసుకుంటారు ప్రతిదీ ఎడిషనల్గా తోడవుతూ ఉంటుంది ఉన్నది మానే పోగా అది వేసుకోగా దానివల్ల కొంత రోగం వచ్చేది కారకం అవుతుంది అట్లా ఈ షుగర్ పిల్స్ అని ఇవన్నీ చేయటం ఎందుకమ్మా ఈ టీలు కాపీలు మానేసి చెక్క రెండు తిప్పతేగాకులు రెండు వేపాకులు నాలుగు తులసాకులు కలిపి టీలా కాసుకొని చక్క తేనె వేసుకొని గత నిమ్మరసం వేసుకొని తాగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత మమేకంగా ఉంటుంది మెదడికి ఎంత బలం వస్తుంది కండరాలు మజల్స్లో పటుత్వ ఎంత బాగా పెరుగుతుంది శరీరంలో ఉన్న తులియాలు ఎంత ఫ్రీగా ఎంత మూవింగ్ అవుతూ ఉంటాయి ఇట్లా అన్ని చేయరు ఎందుకంటే శ్రమ శ్రమ పడకూడదు శరీరానికి శ్రమ లేకోకుండా చేసుకొని తినాలి అంటే మనను ఒక విషయం జరిగింది అది మీ ముందు పెడుతున్నాను మెడికల్ స్టోర్ దగ్గర ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుకుంటూ గవ్ వచ్చి ఒక బిల్ అడిగితే ఆ పిల్ల ఏమనుకుందంటే బీపీ బిల్ అడిగితే షుగర్ బిల్ ఇచ్చింది అమ్మాయి పక్కనే బాటిల్ ఒకటి పెడతారు ఆ బిల్ అలా వేసుకున్నాడు వేసుకోగానే ఆ ఫోన్ పట్టుకొని తిన్నాగా నీళ్ళు వేసుకున్నాడు ఏదో డబ్బులు ఇచ్చాడు బడిదొరకు వచ్చి డబ్బును పడిపోయాడు షుగర్ డౌన్ అయిపోయింది అబ్బాయికి అక్కరలేదు కానీ బిల్ల అది వేసుకున్నది కూడా పార్టీ అంతా బిల్ల వే అది ఏమిటో కూడా చూడలేను అంత స్పీడ్గా ఉన్నారు జనాలు అట్లా ఉన్నప్పుడు రోగం ఎందుకు రాదు వస్తుంది నియంత్రణ ఎలా జరుగుతుంది ప్రతిదాన్ని ఒక్క క్షణం పర్యవేక్షణ చేసుకొని అది ఏమిటి తీసుకుంటున్నాం ముఖ్యంగా బయట బయట పూసుకున్నాయి రాసుకున్నాయి అంటే అట్లాంటివి చూడకపోయినా పర్వాలేదమ్మా చర్మానికి ఏదైనా ఇబ్బంది వస్తే వేరే ఏ నలు బిండో పెట్టుకొని దాన్ని సరి చేసుకోవచ్చు కొన్ని ఆకులు ఉన్నాయి పెట్టి సరి చేసుకోవచ్చు అంతర్భాగంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఇదంతా నీటి తొట్టుతో ఉంటుంది లోపల ఎంత సున్నితంగా ఉంటుంది తినకపోవడానికి తీసుకుంటే ఎంత ఇబ్బందులకు గురవుతుంది ఒకసారి మనుషులు ఆలోచన చేసుకోవాలి కదా చేసుకోకపోతే రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు కేవలం ఏమిటంటే రోగాన్ని కొని తెచ్చుకోవటమే తినే అతిక పులుపులు అతి కారాలు అతి కారాలు ఇట్లా ఇవన్నీ మసాలాలు వేపుడు ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తింటున్నారు ఇట్లా మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత టీలు ఏమిటో ఒక్కొక్క టీ తా టీ తాగుతూ ఉంటే ఒక స్టాల్ తలంతా దిమ్మెక్కిపోయినట్టు అయిపోతూ ఉంటుంది ఇట్లా చెప్తూ ఉంటారు టీ తాగలేక నోరు పాడైపోయింది నోరు పాడైపోయి నోరు పాడైపోద్ది ఎందుకు పాడైపోదు శుభ్రంగా దీనికి చెక్క మన ఇంట్లోనే మంచి టీ పొడి తయారు చేసుకోవచ్చు ఆ మూలాలు కూడా చెప్తాను దయచేసి అందరూ చేసుకోండి ధనియాలు జీలకర్ర వాము సొంఠి తోకమిరియాలు ఇట్లా ఇవన్నీ చేసుకొని అందులో కొద్దిగా మెంతులు నిమ్మగడ్డి ఇవన్నీ కలిపి ఈ తుల్యాలన్నీ ఎండబెట్టుకొని మోతాదులు కూడా చెప్తానమ్మా తర్వాత ఇవన్నీ ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అందులో తులసి ఆకులు ఇట్లా ఆకులు పొడి కూడా కలుపుకొని టీ కాసుకొని కాస్త తేనె వేసుకొని తాగండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మిరియాలు పది గ్రాములు తీసుకోండి సొంట ఒక ఐదు గ్రాములు తీసుకోండి మిరియాలు అనగా మిరియాలు ధనియాలు ఒక వంద గ్రాములు తీసుకోండి నిమ్మగడ్డ ఒక యాభై గ్రాములు తీసుకోండి ఆకులు తీసుకోండి దాల్చిన చెక్క తీసుకోండి లవంగా మొగ్గ ఒకటి దాల్చిన చెక్క ఒక నాలుగైదు అంగుళాల మొక్క తీసుకోండి ఇవన్నీ త్వరగా వేయించేసి పౌడర్ చేసుకొని మధ్యాహ్నం మూడున్నర టైంలో టీ తాగే టైంలో చెక్క పావు చెంచా పూడా టీ పౌ టీ స్పూన్ అయితే ఆఫ్ చెంచా పెద్ద స్పూన్ అయితే పావు చెంచా వేసి ఒక రెండు కప్పులు నీళ్ళు పోసుకొని సగానికి మరిగించుకొని నిమ్మరసం రెండు చుక్కలు తేనె ఒక చెంచా అద్భుతమైన చక్కటి తేనె తీసుకోవాలి తీసుకుంటే అసలు టీ జోలుకి పొనే పోరు ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే చాలా బాగుంటుంది ఇదేమిటి మనం ఒకటి మనం పేరు పెట్టుకోవటమే హెర్బల్ టీ అవి కూడా వస్తున్నాయి కదమ్మా హెర్బల్ టీ రకరకాలు ఆ టీల్లో మార్పులు ఇవన్నీ ఇట్లాంటివన్నీ తాగుతూ ఉంటారు అందులో మనం మనం చక్కెర వేసుకోవటం ఎందుకు చక్కెర వేసుకోక్కర్లేదు ఇంకా తేనె లభ్యం కాకపోతే పాతబెల్లం పాత బెల్లం అంటే ఎక్కడో లేదు దిమ్మలు అమ్ముతూ ఉంటారు పది పదిహేను కేజీలు కలర్ లేని బెల్లాన్ని తెచ్చుకొని ఒక ఆరు మాసాలు నిల్వ చేసుకుంటే అదే పాతబెల్లం దాన్ని వాడుకుంటే దాతృత్వం అద్భుతంగా ఉంటుంది జీర్ణ ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది ఇట్లాంటివి తాగినప్పుడు ఇవన్నీ తాగండి హాయిగా ఉంటారు ఇటీవల మేము తయారు చేసి ఎంతో మార్చాం ఎంతో ఎంతోమంది హాయిగా ఉన్నారు తాగిన వాళ్ళు వాళ్ళు ఏదో అడుగుతే మేము ఇవ్వలేని పరిస్థితి కూడా అవన్నీ ఈ వర్షాలు కాలం కాలం మాకు కలిసి రాక అట్లా అలా మీరే ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు హాయిగా అట్లా చేసుకొని ఈ షుగర్ వ్యాధులే కాదు ఏ వ్యాధి అయినా షుగర్ ప్రధానంగా షుగర్ 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 అంటున్నారు అనమాట షుగర్ వ్యాధి ఏదో వచ్చినది వచ్చింది అన్నప్పుడు మన శరీరంలో మార్పు చేసుకుంటూ వ్యాధి అని అంతటా అదే తగ్గిపోతుంది డైరెక్ట్గా వెళ్ళి వేయటం కాదు సెకండ్ ఒప్పి నేను అది కూడా చూడాలి ఆహారాలు తీసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తినవచ్చా తినకూడదు ఎంత తినాలి పొట్టకి ఇట్లా ఎంత ఖాళీ ఉంచాలి ఎంత తినాలి ఎంత నీరు త్రాగాలి తినే ముందు తినే వెనక నీరు ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ కాస్త ఆచరణ చేసుకుంటే చక్క అద్భుతంగా తగ్గుతుంది వ్యాధికి చక్క కురుషా పెట్టచ్చు